పేదలకు మంచి చేసే విషయంలో రాజకీయాలు ఉద్దన్నారు మంత్రులు పొంగులేటి పొన్నం ప్రభాకర్ సియోల్ పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు వచ్చిన మంత్రుల బృందం విపక్షాలకు కీలక అప్పీల్ చేశారు పేదలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గమన్నారు మూసే విషయంలో విలువైన సూచనలు ఇస్తే ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుందన్నారు మంత్రులు ఒకప్పుడు సియోల్ మన మూసీ కంటే ఎక్కువ మురికి ఉండేదని అక్కడి ప్రభుత్వాలు అద్భుత ప్రణాళికతో ఇప్పుడు సియోల్లో మంచినీరు ప్రవహిస్తోందన్నారు మంత్రులు పేదలకు మంచి చేసే విషయంలో రాజకీయాలు ఉద్దన్నారు మంత్రులు పొంగులేటి పొన్నం ప్రభాకర్ సియోల్ పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు వచ్చిన మంత్రుల బృందం విపక్షాలకు కీలక అప్పీల్ చేశారు పేదలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గమన్నారు మూసీ విషయంలో విలువైన సూచనలు ఇస్తే ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుందన్నారు మంత్రులు ఒకప్పుడు సియోల్ మన మూసీ కంటే ఎక్కువ మురికిగా ఉండేదని అక్కడి ప్రభుత్వాల అద్భుత ప్రణాళికతో ఇప్పుడు సియోల్లో మంచినీరు ప్రవహిస్తోందన్నారు మంత్రులు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మూసీ మురికి కుంపటని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి కొన్ని దశాబ్దాలుగా ఆ జీవితాన్ని అనుభవిస్తున్న వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో గడిచిన 4 రోజుల నుంచి సౌత్ కొరియాకి హెడ్ క్వార్టర్ అయిన సియోల్లో నేను నాతో పాటు సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అడ్వైజర్ వేమ నరేందర్ రెడ్డి గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఇంకా సహచర ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య అధికారులు అందరం కలిసి పర్యటించడం జరిగింది ప్రధానంగా అక్కడ భౌగోళిక పరిస్థితులకి మన హైదరాబాద్ భౌగోళిక పరిస్థితులకి అక్కడ ఉన్న పాపులేషన్ కి మన ఉన్న పాపులేషన్ కి అక్కడ ఉన్న వాటర్ ఏదైతే మురికి వాటర్ ఇవ్వాలంటే అక్కడ చాలా ప్యూరిఫై వాటర్ వస్తున్నది ఒకప్పుడు మన మూసీని మించి అక్కడ ఇటువంటి మురికి వాటర్ వచ్చేది ఆ మురికి కుంపట్లో అక్కడ కూడా లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పడ్డ పరిస్థితి అక్కడ ఉన్న అధికారులు ఆ ప్రాంతంలో నివసించే వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది ఆగస్టు నెలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సియోల్ వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులను పరిశీలించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మూసీని మనం మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే పేదవారికి ఒక మెరుగైన జీవితం ఇవ్వాలి అంటే అక్కడ ఉన్న లక్షణాలు మన దగ్గర సేమ్ ఉన్నాయా అక్కడ ఎలా చేశారో ఒకసారి క్షుణ్ణంగా ఇన్డెప్త్ గా పరిశీలించి రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మేమందరం పర్యటించాం దాంతో పాటుగా స్పోర్ట్స్ సిటీ ఉంది అక్కడ అదే రకంగా స్మార్ట్ సిటీ ఉంది అదే రకంగా ఇతరత్ర అనేక అంశాలు వేస్ట్ మేనేజ్మెంట్ దాంతోపాటు ఎస్టీపీస్ ఇవన్నీ కూడా పరిశీలించాం పరిశీలించినప్పుడు డెఫినెట్ గా అక్కడ ఉన్న సాంకేతిక పరమైన అంశాలను కొన్నిటిని మనం మూసీ కానీ మూసీ పరివాహక ప్రాంతంలో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సిమిలారిటీ ఉంది కాబట్టి ఆ దిశగా చేయొచ్చు అనేది ఆలోచించాం తప్పకుండా ఏదైతే మేము పరిశీలించిన దాన్ని కేబినెట్ కి గౌరవ ముఖ్యమంత్రి గారికి 1-2 డేస్ లో రిపోర్ట్ ఇవ్వబోతున్నాం ఒకటైతే నిజం ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చిత్తశుద్ధితో పేదోళ్ల కోసం మురికివాడగా కొన్ని దశాబ్దాలుగా మూసీలో జీవిస్తున్న లక్షలాది మంది కుటుంబాలకి ఈ ప్రభుత్వం ఒక భరోసానైతే